మన రెడ్ బుల్ కి అయితే గొడుగు వచ్చినట్టే. సో గైస్ బైక్ లుక్ అయితే ఎలా ఉంది? పొద్దున్న అయితే చూపించలేదు కదా ఫుల్ ఫ్లెజ్డ్ గా లుక్ అనేది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో చాలా చాలా స్పెషల్. రైట్ నౌ నేను హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ లో ఎందుకు ఉన్నానంటే మన బండికి కొత్త ఆభరణం రాబోతుందండి. అదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా ఎండ వచ్చినా వాన వచ్చినా ఎక్కడైనా ఆగిపోవటం లేదంటే లేట్గా బయలుదేరటం అలా చేసేవాళ్ళం కదా, ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లం అయితే ఉండనే ఉండదు. ఎందుకంటే నేను ఆల్ వెదర్ క్లైమేట్ షీల్డ్ వేపిస్తున్నానండి. అదేంటో చూడండి, స్టే ట్యూన్డ్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, స్కిప్ అయితే చేయొద్దు, చాలా చాలా యూస్ఫుల్ అండి. సో రెడ్ బుల్కి అయితే మన ట్యాంక్ బ్యాగ్ ఉంటుంది కదా, ట్యాంక్ బ్యాగ్ అయితే తీసాను. ఎందుకు తీసానో ఏంటో మీకు చెప్తాను చూడండి. మనమైతే సెపాల్ నుంచి మనకు ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది. రావడం ఏంటంటే నేను వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాను అనమాట, వాళ్ళ ఆఫీస్ దగ్గరే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను దీన్ని. సో గైస్ ఇన్స్టాలేషన్ అయితే చూద్దాం, అండ్ ఇప్పుడైతే అన్బాక్స్ చేస్తాను నేను. ప్యాకింగ్ అయితే చూసారా ఇలా వస్తుంది అండి ప్యాకింగ్, అండ్ ఇప్పుడైతే అన్బాక్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను చూసింది ఏంటంటే ఈ టై ఫ్లాప్స్ అండి, ఓపెన్ చేయగానే. ఈ టై ఫ్లాప్స్ అనేది మనం రెయిన్ లో వాడచ్చు అనమాట, దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇది పిలియన్ కెనోపీ అండి, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎండ పడకుండా అనమాట. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్, ద విండ్ షీల్డ్. ఇంకా ఓపెన్ చేయలేదు, బబుల్ ర్యాప్ లో ఉంది. ఇన్స్టాలేషన్ అప్పుడు మీకు క్లియర్ కట్ గా చూపిస్తా. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ కెనోపీ, అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసేదన్నమాట. అండ్ దీంతో పాటు మనకి కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే ఇచ్చారు, అవేమేంటో చూద్దాం. మనకు కొన్ని అయితే నాబ్స్ ఇచ్చారు. సో ఇవి కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ దేనికో నేను చెప్తాను. ఈ వెదర్ షీల్డ్ తో పాటు మనకు చాలా చాలా ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట అండి. ఆప్షన్స్ ఏంటో కూడా ప్రతిదీ మీకు చెప్తాం. అండ్ అలాగే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉందండి. అన్బాక్స్ అయితే చేసాను, ఇప్పుడు ఖాళీ ఇన్స్టాలేషన్ అనమాట. మన రెడ్ బుల్ పైన ఇన్స్టాలేషన్. మన రెడ్ బుల్ కి అయితే గొడుగు వచ్చినట్టే, ఇంకా తగ్గేదేలే ఎనీ వెదర్ ఎక్కడికైనా సరే. ఫస్ట్ అయితే ఈ విండ్షీల్డ్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ విండ్షీల్డ్ చూసారా భలే ఉంది కదా, లుక్ లుక్కే మారిపోద్దండి బండి అసలు. అండ్ గైస్ ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఇది పడితే ఏదైనా ఇరిగిపోద్దా ఏంటి అని, ఇది పాలీకార్బోనేట్ మెటీరియల్తో అయిందనమాట అండి. సో అంత తొందరగా అయితే విరిగిపోదు. చాలా సింపుల్ అండి. ఇలా నాబ్స్ ఉన్నాయి చూడండి, ఈ నాబ్స్ ట్యాంక్ మీద పెట్టాలి. అండ్ మన ట్యాంక్ బ్యాగ్కి ఎలా స్ట్రాప్స్ వస్తాయో దీనికి కూడా అలాగే స్ట్రాప్స్ వస్తాయి అనమాట. ఆ స్ట్రాప్స్ని మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది చూడండి, ఈ ఫ్రేమ్కి అయితే కట్టుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలాంటి ఫ్రేమ్కే కట్టేస్తాను నేను. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రాప్స్ అయితే వేస్తానండి. ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ అటు సైడ్ నుంచి లాగాలి, మెయిన్ ఫ్రంట్ది అనమాట ఇది. గైస్ ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇది ట్యాంక్ పైన కూర్చుంటుంది అనమాట. ఇది ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక మనకి విండ్షీల్డ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఈ విండ్షీల్డ్ పొజిషన్ మనం మార్చుకోవచ్చు, మన హైట్కి తగ్గట్టు ఇలా తీసి మనం కింద పెట్టుకోవచ్చు, పైకి పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అనమాట మన హైట్ ఏదో చూసుకుని దాని ప్రకారం మనం జస్ట్ ఇలా కోస్తే సరిపోద్ది, ఫిట్ అయిపోయింది. టక్మన్ సౌండ్ వచ్చిందా? ఆ టక్మన్ అంటే కూర్చున్నట్టు అనమాట. అండ్ విండ్షీల్డ్ అయ్యగానే లుక్ అయితే ఎలా ఉంది, అసలే మన దానికి బ్రాండింగ్ ఎక్కువ. దీనివల్ల ఏమవుద్దంటే మనకి ఏదైనా చిన్న చిన్న మట్టి కంకర అనేది మన మీద పడతా ఉంటుంది కదా రైడ్ చేసేటప్పుడు, అన్నిటి నుంచి కూడా చాలా ఈజీగా మనం తప్పించుకోవచ్చు అండి. గైస్ మీకు ఇక్కడ చూస్తే మనకు ఒక ఫోన్ మౌంట్ కూడా ఉందండి. అండ్ అలాగే మన ఫోన్కి ఒక సి కేబుల్ కూడా ఇచ్చారు. ఇది ఛార్జింగ్ అనుకుంటారేమో, యాజ్ ఆఫ్ నో ఛార్జింగ్ అనేది కాదు. దీనికి ఏంటంటే సెపరేట్ యాప్ ఉందన్నమాట అండి, చెప్పల్కి ఒక సెపరేట్ యాప్ ఉంది. ఆ యాప్ వల్ల కూడా మనకు చాలా చాలా యూజెస్ ఉన్నాయండి, అవేంటో కూడా చెప్తా. సో గైస్ కెనోపీ ఇన్స్టాల్ చేస్తున్నాను. పైన మనకి హోల్డర్స్ వచ్చాయి కదా, ఈ హోల్డర్స్లోకి ఫస్ట్ అయితే దూర్పాలి. సో ఈ పైకి అయితే ఎక్కించామండి. ఎక్కించాక చాలా మంది ఇక్కడ స్క్రూలు అయితే పెట్టట్లేదంట. స్క్రూలు అది మనకి ఇస్తారు, ఈ స్క్రూస్ అని మనం మౌంట్ చేసేయాలి. ఇలాంటి స్క్రూ అయితే ఉంటుంది, చాలా ఈజీగా మనం పెట్టేయచ్చు. సో రైడర్కి అయితే కెనోపీ వచ్చిందండి, లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ లుక్ అయితే చూపించలేదు, నేను రైడర్ లుక్ నుంచి అయితే చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. బయట వాళ్ళకి అదే మన బైక్ చూసే వాళ్ళకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే పిలియన్ కెనోపీని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడైతే లాచెస్ ఉన్నాయి చూడండి, ఈ లాచెస్ని ఈజీగా పెట్టి ఇలా లాక్ వేసేయడం. ఫస్ట్ అయితే మనం ప్లేస్మెంట్ చూసుకోవాలి, ప్లేస్మెంట్ సరిగ్గా కూర్చుందా లేదా అనేది. గైస్ ఇక్కడైతే చూడండి హోల్స్ అది ఉన్నాయి కదా, మూడు హోల్స్ అయితే ఉంటాయి. ఈ హోల్స్ దేనికి అనుకుంటున్నారా, ఇక్కడ మనం స్క్రూ ఫిట్టింగ్ అది చేయాలన్నమాట అండి. ఇక్కడ స్క్రూస్ అయితే మౌంట్ చేశాను, ఇప్పుడు లాచ్ అయితే లాక్ చేసేస్తున్నా. ఈజీగా లాక్ అయిపోయింది చూసారా. వెదర్ షీల్డ్ అయితే ఇన్స్టాల్ చేశాను, లుక్ అయితే ఎలా ఉంది, సైడ్ లుక్ ఇది. అండ్ ఫ్రంట్ నుంచి లుక్ అయితే ఎలా ఉంది, ఎంత క్లియర్ కట్ విజన్ ఉందండి అసలు.
ఈ లోపల నుంచి కూడా కనబడుతుంది. అండ్ ఒకవేళ మనకి నైట్ విజిబిలిటీ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుందాం అనుకోండి, ఈ లాక్స్ అది తీస్తాం అనుకోండి, ఇది ఇలా పైకి వెళ్ళిపోద్ది అనమాట. సో కావాల్సినప్పుడు కింద దింపుకోవచ్చు, లేదంటే పైకి పెట్టచ్చు. సో గైస్, ఫోన్ అయితే నా ఫోన్ హోల్డర్లో పెట్టేశానండి. అండ్ ఇందాక మీకు ఫస్ట్ స్టిక్కర్స్ చూపించాను చూడండి, స్టిక్కర్స్ అయితే ఇక్కడ మౌంట్ చేశాను. అండ్ ఈ డివైస్ ఉంది చూడండి, ఈ డివైస్ కూడా మనకి కంపెనీ వల్ల ఇస్తారనమాట. ఇది ఏంటంటే, ఈ యాప్ కనెక్ట్ చేసాం అనుకోండి, మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం ఏంటి అన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుద్ది అనమాట. ఇక్కడ మనం జాయిస్టిక్ ఉంది చూడండి, ఈ జాయిస్టిక్ని డబుల్ ట్యాప్ ఇలా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చేసామంటే ఇక్కడ మాడ్యూల్స్ అనేవి మారుతాయి అనమాట అండి. కాల్స్, మ్యూజిక్, న్యూస్, మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట అండి. అండ్ అలాగే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి, ఇది నొక్కామంటే డైరెక్ట్ ఆడియో ప్లే అవుద్ది అనమాట. అండ్ ఈ బ్లూది ఉంది చూడండి, ఈ బ్లూ బటన్ దేనికంటే అది నొక్కామనుకోండి మ్యాప్స్ అనేది రీసెంటర్ అవుతాయి అనమాట. గైస్, నేనైతే ఈ వెదర్ షీల్డ్ని, ఆల్ వెదర్ షీల్డ్ని అయితే ఇన్స్టాల్ చేసేసాను. ఇంకా నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి అయితే బయలుదేరిపోతాను. అండ్ మన క్రూజింగ్ స్పీడ్ తెలుసు కదండి, 80 km/h నుంచి 90 km/h క్రూజ్ చేస్తామండి. ఈ క్రూజింగ్ స్పీడ్లో అయితే ఈ విండ్షీల్డ్తో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో గైస్, దీని ఎంఆర్పి వచ్చి 10,000 rupees అండి. కాకపోతే ప్రస్తుతం అయితే ఆఫర్ నడుస్తుంది, 7,500 మీరు గ్రాబ్ చేయొచ్చు అనమాట. డీల్ని అయితే మిస్ అవ్వకండి. ఎండలు చూసారా ఎలాగున్నాయో, అండ్ అలాగే వచ్చేది కూడా వర్షాకాలం. సో మన రైడ్స్ అనేది బ్రేక్ పడకూడదు, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎండ వాన పేరు చెప్పి మనం తగ్గకూడదు. గైస్, ఇంకొక విషయం ఏంటో తెలుసా, మెయిన్గా మన వింటర్స్లో చాలామంది హెల్మెట్ పెట్టుకున్న బాడీకి చలిగాలి అనేది తగులుతుంది. సో ఈ విండ్షీల్డ్ ఏం చేస్తుంది అంటే దాని నుంచి కూడా కాపాడుతుంది అనమాట అండి. ఇందాక పాయింట్ చెప్పలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. గైస్, వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. ఇప్పుడు దాకా నేనైతే ఇన్స్టాలేషన్ చేశాను కదా, అండ్ ఇన్స్టాలేషన్ చేశాక నేను బయలుదేరిపోయాను హైదరాబాద్ నుంచి. ఫస్ట్ నేను హైవేని అయితే క్యాచ్ చేయాలి, విజయవాడ హైవేని ఫస్ట్. దాని గురించి నేను మాదాపూర్ నుంచి సిటీ ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను సిటీలో రైడ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను. ఇప్పుడు దాకా అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. దగ్గర దగ్గర నేను ఒక 8 kilometers అయితే రైడ్ చేశానండి సిటీలో. దీని తర్వాత నెక్స్ట్ హైవే ఎక్కాక హైవేలో ఎలా ఉంది ఏంటి అని చెప్తాను. బట్ మనం కార్నరింగ్ అది చేసేటప్పుడు కొంచెం చూసుకుని చేసుకోవాలి. అండ్ అలాగే మనకి ఏరోడైనమిక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎక్కువ విండ్ బ్లాస్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడప్పుడు బండి షేక్ అవుద్ది. కొంచెం దీని మీద అలవాటు అవ్వాలన్నమాట. ఒక్కసారి అలవాటు అయిపోయింది అనుకోండి అసలు తగ్గేదే లే అంటారు, ఎందుకంటే అంత కంఫర్ట్గా ఉంది. లుక్ అయితే మటుకు చాలా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి క్లియర్ కట్ విజన్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో నాకు. జస్ట్ ఈ 2 poles ఉన్నాయి కదా, 2 poles మన కెనోపీని దాని మీద ఇన్స్టాల్ చేశాం కదండి తప్పదిక. అది కానీ లేదనుకోండి ఇంక పిచ్చి ఎక్కిపోతా సూపర్. అండ్ ఇప్పుడే నేనైతే ఇక్కడ విండో లాగా ఉంది చూడండి, అది ఓపెన్ చేశాను అనమాట. అసలు ఎలా ఉంది ఓపెన్ చేస్తే లుక్ అనేది ఎలా ఉంది. అండ్ ఈ ఫ్లైఓవర్ మీద కూడా విండ్ బ్లాస్ట్ బాగానే ఉంది. సో వచ్చిన గాలి బయట నుంచి ఎలా వెళ్ళిపోతుంది, రాను ఇంకా ఎక్స్పీరియన్సెస్ అనేది నేను షేర్ చేస్తానండి మీతో. సో గైస్, బైక్ లుక్ అయితే ఎలా ఉంది, పొద్దున్న అయితే చూపించలేదు కదా ఫుల్ ఫ్లెజర్గా లుక్ అనేది. అండ్ ఇప్పుడు దాకా నేను వచ్చేసి 120 kilometers హైదరాబాద్ నుంచి రైడ్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సిటీలో ఓకే, అండ్ హైవే మీదకి వచ్చాక మటుకు కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. విండ్ బ్లాస్ట్ ఎట్ సైడ్ వస్తుందో జాగ్రత్తగా బ్యాలెన్స్ అయితే చేసుకుని మనం బైక్ని అయితే కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ బ్రో, అసలు ఎంతలాగా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది మామూలుగా కాదు. అండ్ దట్ టు చాలా చల్ల చల్లగా కూల్ ధర్మీ కూల్లా వచ్చేస్తున్నాను అనమాట. రైట్ నౌ అయితే నేను ఏలూరు బైపాస్లో ఉన్నానండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏలూరు బైపాస్ కన్నా ముందు టోల్ గేట్ వస్తే చూడండి అక్కడ ఉన్నాను. బైక్ పొజిషన్ అయితే ఎలా ఉంది, విండ్షీల్డ్ అయితే మటుకు చాలా బాగా కాపాడిందండి. చూసారా, డైలీ నాకు అర్థం కావట్లేదు ఇంత మట్టి నా మీద పడుతుంది, ఈ ఒక్కరోజు విండ్షీల్డ్ ఉండటం వల్ల ఎలా జరిగిందో. దూరం నుంచి అయితే లుక్ ఎలా ఉంది బండిది,